वंशी कृष्ण क्या वंशी? सर ना, माय नेम इज वंशी कृष्ण। చెప్పండి, మీరు తెలుగులో చెప్పచ్చు మీ క్వాలిఫికేషన్? సార్ నేది 2014 లో డిగ్రీ కంప్లీట్ అయింది, బీకామ్ జనరల్ ఓకే. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ అకౌంటెంట్ గా చేశాను సార్ ఒక చిన్న చిట్ ఫండ్ లో తర్వాత మళ్ళీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగింది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు ఎన్ని రోజులు? గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు గ్రూప్స్ దాదాపు 5 ఇయర్స్ సార్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను ఇక నాకు బ్యాడ్ లక్ గా ఒక 2 మార్క్స్ తో నాకు జాబ్ మిస్ రాకపోవడం అయింది. జరిగింది మిస్ అయింది తర్వాత అంటే ఐటీ వైపు వద్దామని ఆలోచిస్తూ ఉన్నాను ఎటు ఎటు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మీ వీడియో చూసాను నేను అంతకుముందు ఒక 6 మంత్స్ బ్యాకే చూసాను నేను చూసి వెళ్దామా వద్దని డిసైడ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ రీసెంట్లీ కూడా చూసాను ఐటీ వైపు వస్తే బెటర్ ఎందుకంటే జాబ్ వస్తుంది మళ్ళీ గ్రోత్ కూడా బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను డిసైడ్ చేసుకున్నాను సార్ ఓకే, రైట్, వెరీ గుడ్. సో అంటే అప్పుడు 6 మంత్స్, అప్పుడు చూసి నమ్మకం కుదరలేదు, బట్ ఈ 6 మంత్స్ అక్కడ ఇక్కడ తిరిగినావు, లాస్ట్ కు మళ్ళా ఈ వీడియో చూసినాక మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, అంతేనా? ఎస్ ఎస్ సార్ అయితే యాక్చువల్లీ మధ్యలో ఫికో మీద ఒక 1 మంత్ తీసుకున్నాను సార్ నేను ఫికో శాప్ ఫికో. ఎస్ఏబిలో శాప్ ఫికో తీసుకుంటే ఒకటి నాకు ఏంటంటే ఆ ఫ్యాకల్టీ బాగా చెప్పకపోవడం నాకు అర్థం కాకపోవడం నాకు అది ఒకటి మైనస్ పాయింట్ అయింది చాలా ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, శాప్ పీకోలో ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, ప్రెషర్ జాబ్స్ ఉండవు ఇంకోటి వాళ్ళు కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ వెళ్ళాలని చెప్పారు పెట్టుకోమంటారు, ఫేక్ పెట్టుకోమంటారు. మళ్ళా ఇప్పుడు అమ్మాయికి చెప్పిన స్టోరీనే, ఫేక్ పెట్టుకోవటం వల్ల జాబ్స్ గ్యారంటీ ఉండదు, జాబ్ వస్తుంది మళ్ళీ పోతుంది, మనకి స్ట్రెస్ అవుతుంది, వర్క్ లోడ్ ఉంటుంది, ఎస్ సార్ యాక్చువల్లీ నేను అదే సర్వైవ్ అవ్వాలి, అనుకున్నాను సార్ జాబ్ మాకు ఎగిరిపోద్ది. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఆ ఫ్రెండ్స్ అలానే అయింది సార్ ఒక ఆయన ఎస్డీ మీద తీసుకున్నాడు అలానే అతను బెంచ్ మీద పెట్టారు తర్వాత జాబ్ కూడా తీసేశారు అదే నాకు అవుతుంది. అనిపించింది త్రీ నేను ఇయర్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అని నేను నా ఇంటర్వ్యూలలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా విత్ ఎక్స్పీరియన్స్ అండ్ వాల్యుబుల్ పాయింట్, ఎందుకంటే నేను ప్రెషర్ వెళ్ళాను, నేను జాబ్ చేశాను, చాలా ఇబ్బందులు చూశాను నేను. తర్వాత లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఇన్ని వేల మందిని కోచింగ్ ఇచ్చి పంపిస్తుంటే ఎన్నో కేస్ స్టడీలు చూసాం, కాబట్టి క్లియర్ గా చెప్తాం జరగబోయేది ఏందనేది, పక్కా రాయి కొట్టినట్టు చెప్పేస్తాను. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఈస్ ఆల్వేస్ డేంజర్. ఒకప్పుడు అవన్నీ కొంతవరకు పనికొచ్చాయి, ఇప్పుడు పనికిరావు. సో దే ఫైండ్ యూ లైక్ ఎనీథింగ్ అండ్ యూ లూజ్ యువర్ జాబ్. ఓకే, రైట్, సరే. మీరు కూడా ఇన్స్టిట్యూట్ కి వస్తారా, వర్క్ ఆన్లైన్ ప్లాన్ చేసుకుంటున్నారా? లేదు సార్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి అక్కడ ఉండే ఆన్లైన్ క్లాసులు అయితే విని అక్కడే వద్దు, ప్రాక్టీస్ హౌస్ చేద్దాం వైఫ్ అనిపిస్తుంది లాగానే ఇన్స్టిట్యూట్ కి రోజు స్కూల్లో స్కూల్ పిల్లోడు వచ్చినట్టు బ్యాగ్ పట్టుకొని వచ్చి నేర్చుకున్నోడికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒక్క హౌస్ వైఫ్ ల వరకు ఆన్లైన్ బెటర్. మీరు ఇన్స్టిట్యూట్ కి వస్తే సూపర్, 8:30 కి స్టార్ట్ అవుతుంది, 8:30 to 10 అందరూ అసెంబ్లీ అయి సెమినార్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మైక్ పట్టుకొని నిన్న చదివిన పాఠంలో ఒక చిన్న టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ప్రెజెంటేషన్ స్కిల్స్ వస్తాయి, సబ్జెక్ట్ వస్తుంది, 100 150 మంది ప్రెజెంటేషన్ ఇస్తారు, దాని వల్ల మనకి సబ్జెక్ట్ ఫ్లో వస్తుంది, మనకి డయాస్ పియర్ పోతుంది. అండ్ ఇది రోజు పార్టిసిపేట్ చేయటం వల్ల మీరున్న 6 నెలల్లో 150 సార్లు డయాస్ ఎక్కిస్తాను. సో దానివల్ల మీరు చాలా కాన్ఫిడెంట్ గా తయారవుతారు. అండ్ అదే టైంలో మీతో ఏం చేస్తామంటే ఒక రోజుకు ఒక 50 క్వశ్చన్లకి ఆన్సర్స్ రాపిస్తాను ఎగ్జామ్ లాగా. సో ఎట్ ద టైమ్ ఆఫ్ సెమినార్, వేరే వాళ్ళ సెమినార్ చెప్తున్నప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తుంటారు. అది జరిగిన తర్వాత 10 o'clock to 12 o'clock నాది లైవ్ క్లాస్ ఉంటుంది. 12 o'clock మీకు ఆ రోజు చేయాల్సిన ప్రిపరేషన్ యాక్టివిటీ మొత్తం మేము, డే హోమ్ వర్క్ అండ్ ఈవినింగ్ వర్క్ కూడా ఉంటుంది. సో అప్ టు 6:30 ఇన్స్టిట్యూట్ లో ఉంటారు, మళ్ళీ ఇన్స్టిట్యూట్ నుంచి 6:30 కి వెళ్ళిపోయి మళ్ళీ 7 to 11 ల్యాబ్ అవర్స్ ఆన్లైన్ లో నడుస్తుంది. సో ఈ విధంగా ఫుల్ డే మీరు ప్లాన్ చేసుకుంటే యూ గెట్ ఇట్ ఇన్ టు ఐటీ ఈజీలీ, అండ్ ప్రిపరేషన్ ప్లస్ ఇంటర్వ్యూస్. ఇది అనేది డ్యూరేషన్ అనేది 6 నెలలు పట్టచ్చు, 10 నెలలు పట్టచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ హార్డ్ వర్క్. అంత ఓపికలు ఉన్నాయా? ఉన్నదా ఓపిక? ఉన్నదా? ఉంది సార్ మధ్యలో ఒక్కరోజు బంద్ చేసేది ఉన్నా మాకు లీవ్ లెటర్ అప్ప చెప్పాలి, లీవ్ లెటర్ పెట్టి బంద్ చేయాలి, లేకపోతే ఒప్పుకోం, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఓకేనా?